నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నా, మీరు మాట్లాడండి, నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించండి, నీ మాటలు వినబుద్ధి కలుగు చేసి నీ మాటల ద్వారా మేము నడుచుకున్నట్లుగా దయచూపమని యేసు నామమును అడుగుచు నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయ. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ మీరు బాగున్నారా? మీ క్షేమం కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. మా క్షేమం కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు మా కొరకు కూడా ప్రార్థించండి. ఈ పునరుద్ధాన వేళ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటల నిమిత్తమై స్తోత్రాలు. అపొస్తల కార్యములు 10:42 ఇదియుకాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాడు. అక్కడ మనం గమనించినట్లయితే దైవజనుడైన పేతురు ఓ ఇంట్లో ప్రార్థన కొడుకులో పాలు పొంది యేసు ప్రభుని గురించిన సాక్ష్యం చెబుతున్నారు. ఆయన మృతులకును సజీవులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. అంటే మృతులకును సజీవులకు న్యాయాధిపతిగా నియమించబడ్డ వ్యక్తి యేసు ప్రభు. ఆయన చనిపో ఎందుకు పునరుద్ధరణే తిరిగి లేపబడ్డాడు? ఎందుకు ఆయన సజీవుడుగా లేపబడ్డాడంటే మృతులకి సజీవులకి న్యాయాధిపతి కావాల్సి వచ్చింది. ఎవరు న్యాయం తీరుస్తారంటే ఎవరు న్యాయం తీర్చలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే నీతిగల న్యాయాధిపతి మాత్రమే న్యాయం తీరుస్తాడు. మనం ఆరాధన చేస్తున్న యేసు ప్రభు మన కొరకు ఒక పరలోకాన్ని సిద్ధపరిచిన యేసు ప్రభు ఎవరంటే ఆయన నీతిగల న్యాయాధిపతి. దైవదులను అంటారు నీతిగల న్యాయాధిపతి ప్రత్యక్షమైనప్పుడు నాకు ఒక నీతి కిరీటం ఉంచబడింది, నాకే కాదు వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి నీతి కిరీటం దొరికిద్ది అని చెప్పేసి. అంటే ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు, కనుక నీతిగల న్యాయాధిపతిగా న్యాయం తీర్చే దేవుడు అవసరమై ఉన్నది. కనుక ఆయనని మృతుల నుంచి లేపాడు. ఎవరికి న్యాయాధిపతి అంటే బతికిన వాళ్ళకే కాదు చనిపోయిన వాళ్ళకు కూడా ఆయన న్యాయాధిపతి అంట. మృతులకును సజీవులకును న్యాయాధిపతిగా యేసు ప్రభు నియమించారు. ఆయన ఎందుకు నియమించాడంటే ఆయన నీతిగల న్యాయాధిపతి. ప్రజలారా, ఈ ఆరాధనలో పాలు పొంది దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న పరిశుద్ధులు మీరు గమనించండి ఒకసారి, న్యాయాధిపతి అవసరమా? న్యాయాధిపతి అవసరమా? ఆ మాట చదివిన తర్వాత నేను ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట చూపించాడు. చదవండి గ్రంథం 6:7 వాటికి న్యాయాధిపతి లేకున్నను, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, వేసవికాలమందు ఆహారం సిద్ధపరచుకొనను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనను. ఎవరికి న్యాయాధిపతి లేదు, ఎవరికి పై విచారణకర్త లేడు, ఎవరికి అధిపతి లేడంటే చెమలండి. ఎంత చెమలు బతుకు చెప్పండి. ఫూ అని బూదితే గాలి కొట్టుపోయే చెమలు, ఫూ అని బూదితే చేమే ఎంత ఉంటుంది, దాని మెదడు ఎంత ఉంటుంది, మనిషి ఎంత ఉంటాడు మెదడు అంత ఉంటుంది. కానీ మనిషికి తెలివితేటల జ్ఞానం ఉండి న్యాయాధిపతి కావాల్సి వచ్చింది. కానీ చెమలు ఉన్నాయే, ఈ చెమలు న్యాయాధిపతి లేడంట, విచారణకర్త అంతగానే లేడంట, అధిపతి ఎవరు లేరంట. అవి వేసవకాలం ముందు ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, కోతకాలం ముందు ధాన్యాన్ని సమకూర్చుకుంటాయి, ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి, వాటికి ఏ న్యాయాధిపతి లేడు. ఇది ఎందుకు జరిగింది, ఏం చేసావని విచారణ చేసే పై విచారణకర్త లేదు. ఏ ఎందుకు పని చేయరు, ఎందుకు ఖాళీగా ఉన్నారో, మీరేం చేస్తున్నారు, ఏం చేయట్లేదని దాబాయించే అధిపతి అంతగానా లేడు. అందుకే అంటాడు ఆ పైన, సోమరే చెమల వద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకో. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? మనిషి దగ్గర జ్ఞానం ఉందని ఈరోజు విరబిప్తున్నాడు. మనిషి దగ్గర జ్ఞానం లేదండి, చెమల దగ్గర జ్ఞానం ఉన్నది. సోమరే చెమల వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు. మనిషి దగ్గర జ్ఞానం ఉంటే న్యాయాధిపతి అవసరంలా, మనిషి జ్ఞానవంతుడైతే పై విచారణకర్త అవసరంలా, మనిషి జ్ఞానంతో నడుచుకుంటే అధిపతి అవసరంలా. మనిషికి జ్ఞానం లేదు కనుక నేను జ్ఞాని, నేను విర్రవిగుతున్న అజ్ఞానులారా, ఒక్కసారి క్షేమలు ఎదుకొచ్చి క్షేమలను విచారించడి. వాటికి విచారణకర్త లేదు, అధిపతి లేదు, న్యాయాధిపతి అంతకన్నా లేడు. కానీ వాటి పనులు అవి చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకు న్యాయాధిపతి అవసరమయ్యాడంటే ఈ క్షేమలు చూస్తే తెలుస్తుంది. అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే, ఎవరి మార్గాల్లో వాళ్ళు నడుచుకుంటే, ఎవరి బాధ్యతను వాళ్ళు నెరవేరిస్తే న్యాయాధిపతి అవసరంలా. అంటే ఏ న్యాయాధిపతులు అవసరంలా, చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు, అందువలన న్యాయ తీర్పు తీర్చవలసి వస్తుంది. అందుకే యేసు ప్రభుని
మృతులకి సజీవులకి న్యాయాధిపతిగా నియమించాడు. నీతిగల న్యాయాధిపతి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వెంబడించిన ప్రతి ఒక్కరికి, నీతిమంతులుగా నడుచుకున్న ప్రతి ఒక్కరికి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి, తమ తమ మార్గాలలో ప్రభువును వెంబడించిన ప్రతి ఒక్కరికి న్యాయాధిపతిగా, నీతిగల న్యాయాధిపతిగా జీవకిరటం ఇచ్చునుగాక. బైబిల్లో కొన్ని విషయాలు క్లుప్తంగా మనం ధ్యానించుకున్నట్లయితే, ఈ న్యాయాధిపతులు లేకుండా బ్రతికారండి కొంతమంది. న్యాయాధిపతులతో అవసరం లేదు, చదవండి ఆ మాటని. కాబట్టి ఐదుగురు మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి, దానిలోని జనులు సీదోనుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికారము బలం పొందిన వాడెవడ లేకపోయుటయు ఏమాత్రమైనా అవమానపరచగలవాడు ఆ దేశములు లేకపోయుటయు, వీరు సీదోనులకు దూరస్తుల ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండా చూచి. అక్కడ న్యాయాధిపతి లేడు, అధికార బలం పొందినవాడు అంతకన్నా లేడు. మీరు అక్కడ గమనించండి, నిర్భయముగా ఉన్నారు అక్కడ ఆ ప్రజలకి. ఏ అధికారి లేడు, ఏ న్యాయాధిపతి లేడు, ఏ విచారణకర్త లేడు. ఎందుకు లేడంటే వాళ్ళు అందరికి దూరం అయిపోయి ఒక ప్రత్యేకంగా నిర్భయముగా నివసిస్తూ సుఖముగా ఉన్నారంట. అవమానపరిచేవాడు లేడు ఆ దేశంలో. హే, నేను గొప్పవాడిని, నువ్వు పలాను వాడివి, నేను గొప్పవాడిని పలాను వాడు అని, నీ బ్రతికంత నా బ్రతికంత అని చెప్పేసేసి, మీరు వాళ్ళు మేము వీడు అని చెప్పేసి అవమానపరచగలిగిన వాడు ఎవరు లేరు. కనుక అక్కడ న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేదు, అధిపతి అంతకన్నా లేడు, అధికార బలం పొందినవాడు ఏ ఒక్కడు లేడు. అందరూ సమానమే. ఈరోజున అందరూ సమానం అంటున్నారు, కానీ సమానంగా బ్రతకగలుగుతున్నారా? అందరూ సమానం అంటున్నారు. అధికారికి ఒక న్యాయం, రాజకీయ నాయకుడికి ఒక న్యాయం, అధిపతులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం. అందరూ సమానం అంటున్నారు పేరుకి, అందరూ సమానం అంటున్నారు, కానీ అందరూ సమానంగా బ్రతకగలుగుతున్నాడా? అధికార బలం పొందినవాడు ఎవడు లేడు. అందరూ సమానులే, అందరూ సమానులే కాబట్టి అందరూ ఒకే చోట కూర్చుంటారు, అందరూ సమానులే కాబట్టి అందరూ ఒకే భోజనం చేస్తారు, అందరూ సమానులే కాబట్టి ఒకే చోట నివసిస్తారు. కానీ ఈ రోజున ఒకే చోట కూర్చొని ఒకే చోట నివాసం చేయగలుగుతున్నారా? ఎలక్షన్ అప్పుడు వస్తారు, ప్రచారాలకు వచ్చి వాళ్ళు పెట్టింది తిని నువ్వు మేము ఒకటి అని అంటారు. ఎలక్షన్ అయిపోయి గెలిచిన తర్వాత ఆ తినింటి కాపలా పెట్టుకొని, నేను గొప్పవాడిని, నేను నాయకుడిని, ఎవరైనా అధికార బలము కొరకు ప్రాకులాడుతున్నారు కాబట్టి, అధికారాన్ని చలామణి ఇస్తున్నారు కాబట్టి, అధికారం కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి, అధికారం ఉన్నది కాబట్టి న్యాయాధిపతులు, పై విచారణకర్తలు, అధిపతులు అవసరమైంది. అధికార బలాన్ని తీసి ప్రక్కన పెట్టేసి మనం అందరం సమానమే, మన పనులు మనం చేసుకుందాం అని చెప్పేసి బ్రతకగలిగితే న్యాయాధిపతి లేడు. ఇంకా అక్కడ గమనిస్తే అవమానపరచగలిగిన వాడు ఎవడే లేడంటండి. ఎందుకు అవమానపరచబడుతున్నావు? ఎందుకు అవమానపరచబడుతున్నావు అంటే, నేను గొప్పవాడు పేదోడివి, నేను ధనవంతుడు దరిద్రుడివి, నేను నాయకుడు నువ్వు ప్రజలు అని చెప్పేసేసి ప్రజలను అవమానపరిచినప్పుడు మాకు అన్యాయం జరిగిందండి, మేము అవమానపరచబడ్డామని న్యాయ తీర్పు కొరకు రావాల్సి వస్తుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ తోటి సహోదరుని అవమానపరుస్తున్నావు, నీ ప్రక్కన ప్రజలను అవమానపరుస్తున్నావు. అందరూ సమానం అంటున్నావు, కానీ ఆ ప్రత్యేకతను కనపరుచుకొని వాళ్ళని అవమానపరుస్తున్నావు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, కుటుంబంలోనే చూడండి, మగపిల్లలు ఒక రకంగా పెంచుతారు, ఆడపిల్లలు ఒక రకంగా పెంచుతారు, నచ్చిన వాళ్ళు ఒక రకంగా పెంచుతారు, నచ్చిన వాళ్ళు ఇంకో రకంగా పెంచుతారు, అవమానపరుస్తారు. అవమానం, ఓ వీడికి అధికారం ఉంది, వీడికి డబ్బు ఉంది, హోదా ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉంది అని అతను ఒక రకంగా చూస్తారు, సామాన్య ప్రజలని మరొక రకంగా చూస్తారు, అవమానపరచబడతారు. ఈ ప్రాంత ప్రజలలో అధికార బలం పొందినవాడు ఎవ్వడలేడంట. అందరూ సమానమే. అధికార బలం పొందిన వ్యక్తి ఉంటే అప్పుడు అక్కడ న్యాయ తీర్పు అవసరమైంది. ఎందుకంటే అధికార బలాన్ని చలామణిస్తాడు కాబట్టి. ఈ ప్రజలు అధికార బలం లేకపోయినా, నాయకుడు లేకపోయినా, విచారణకర్త లేకపోయినా, న్యాయాధిపతి లేకపోయినా ఎట్లా ఉన్నారు చదవండి. అధికారం బలం పొందిన వాడు ఎవడను లేకపోవటయు ఏమాత్రం అవమానపరచగలవాడు ఆ దేశంలో లేకపోవటయు వారు సీదోనీయులకు దూరస్తులు ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండా చూచిరి. అక్కడ గమనించండి, నిర్భయముగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నారు. అక్కడ ఎవరు అవమానపరిచేవాడు లేడు. ఈరోజు నీ జీవితంలో అవమానపరచబడుతున్న ప్రజలారా,
ప్రభు దగ్గరికి రండి, నీ అవమానానికి తగ్గ రెట్టింపు ఘనతను దయచేస్తాడు. ఆయన నాయకులు నమ్మి అధికారులు దగ్గరికి వెళ్ళి తెలిసిన వాళ్ళని బంధువులు వెంపడించి అవమానపరచబడుతుంది నీ ఆత్మీయ జీవితంలో. ఇది మొదలుకొని యేసు ప్రభుని వెంబడించు, యేసు ప్రభుని ఆరాధించు. క్రీస్తు నిన్ను అవమానపరచడు, యేసు ప్రభు నిన్ను అవమానానికి తగ్గట్టుగా రెట్టింపు ఘనతనిస్తాడు. ఒక పాపాత్మరాలైన స్త్రీలను పట్టుకొచ్చారు, వ్యభిచారమంత పట్టబడింది. అక్కడ పట్టబడితే చిన్నల మొదలు పెద్దల వరకండి రాళ్ళు తీసుకొని ధర్మశాస్త్రంలో చెప్పబడింది కదా చంపమన్నారని చెప్పేసి వెంటబడి తరుపుతూ వచ్చారు. ఈలోపు యేసు ప్రభు చోట కూర్చోండి, అవ ఏం చేయలేక ఎక్కడికి వెళ్ళినా తనకు న్యాయం దొరకదు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా తనకు న్యాయం దొరకదు. ఎక్కడికి వెళ్ళినా తనని కాపాడేవాళ్ళు లేడు. ఎవరిని ఆశ్రయించినా తనని మోసపుచ్చేవాళ్ళే కానీ తనను సంరక్షించేవాడు ఎవరు లేడని తిన్నగా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చింది. వాళ్ళు అన్నారు, ప్రభా నువ్వు దేవుడు కదా, ప్రవక్తవు కదా, గొప్పవాడు కదా, ఈమె రాళ్ళతో రూ చంపమని చెప్పేసి రాళ్ళు రూ చంపమంది నువ్వేం చెబుతావని చెప్పేసి అన్నారు. ప్రభు అన్నాడు, కింద ఏవేవో రాస్తున్నారు, రాసినప్పుడు ఒక మాట అన్నాడు, తప్పు చేయనివాడు పాపం చేయనివాడు ఈ మీద మొట్టమొదటిగా రాయేయమన్నాడు. అరే చిన్నపిల్లలు పాప పుణ్యాలు తెలుసా అండి? చిన్నపిల్లలు పాప పుణ్యాలు తెలుసా? అంటే ప్రజలు ఏం చేశారంటే, జనులు ఏం చేశారంటే, తమ చెడింది కాక పిల్లలను కూడా అక్రమ మార్గంలో తీసుకొచ్చేసి పిల్లల మనసు చెడగొట్టేస్తున్నారు ఈరోజున కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది పెద్దలు. వాళ్ళు చెడింది కాక యవనస్తులు భవిష్యత్తు కూడా పోటు చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం. ఈరోజు మీరు గుర్తుపట్టండి, యవనస్తులారా, ఎదుగుతున్న యవనస్తులారా, చదువుకుని మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేస్తూ చక్కగా ఉండవలసిన మీ జీవితాలు స్వార్థ పరుల చేతిలో బలి కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని రచ్చగొడతారు, వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని బలి చేస్తారు. వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా మంచి మంచి చదువులు ఎక్కడ విదేశాల్లో చదువుతారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు, బలైపోయేది మీరే. ప్రభు అన్నాడు, తప్పు చేయని వాడు రాయమంటే ఒక్కడ లేడండి. చిన్నపిల్లలు ఏం తప్పు చేశారండి? వృద్ధులు ఏం తప్పు చేశారు? అక్కడ జరిగింది ఏంటంటే, తాగుబోతుడు ఒక్కడ తాగొచ్చు, తాగుబోతుడు ఒక్కడ తాగొచ్చు, ఎవరితో సంబంధం లేకుండా. దొంగతనం చేసే వ్యక్తి ఒక్కడ దొంగతనం చేయవచ్చు ఎవరిని పిలవకుండా. వ్యభిచారం అనేది ఒక్కడే చేయగలుగుతారా? ఒక స్త్రీ ఒక పురుషుడు చేసేదాన్ని వ్యభిచారం అంటారు, అక్రమంగా చేసేదాన్ని, పెళ్లి కాకుండా చేసేదాన్ని. మరి స్త్రీ పట్టబడితే పురుషుడు ఏమయ్యాడు? స్త్రీ వ్యభిచారం మీద పట్టబడింది, మరి పురుషుడు ఏమయ్యాడు? ఆ పురుషుడు గొప్ప ఇంటివాడు, ఆ పురుషుడు అధికార బలం కలిగిన వాడు, ఆ పురుషుడు లంచం ఇచ్చేసి జనులకి మేత వేసేసి తప్పించుకుపోయాడు, ఈవెన్ అన్యాయంగా పట్టుకున్నారు. ప్రభు అడిగింది అది, తప్పు చేయని వాడు రాయేయమంటే, ఒరే ఆ స్త్రీని పట్టుకొచ్చారు, ఏమిలిని అనామకురాలు పట్టుకొచ్చాడు, మరి అతను ఆమెతో పాటు వ్యభిచారం చేసిన పురుషుడు ఏమైపోయాడు? పురుషుడు ఏమైపోయాడు? మరి పురుషుడు కూడా తీసుకొచ్చేసి ఇద్దరిని అక్కడ చంపొచ్చు కదా, రాళ్ళురువే ఈడదాకా తరమని అవసరం అలా. వాడిని తప్పించేలోపు ఈమె పారిపోయి వచ్చేసేసింది. ఆవిడ తప్పించేలోపు, అతను తప్పించేలోపు ఈమె పారిపోయేస్తే వీడిని వెంటబడ్డారు. అవమానపరచబడుతున్న జనులారా, ప్రభు అన్నాడు, అమ్మా వ్యభిచారం మందు పట్టబడితే అమ్మా వాళ్ళు ఏం శిక్షించలేదు కదా, నేను నిన్ను శిక్షించను, వెళ్ళు ఇక పాపం చేయబాకమన్నాడు. అవమానానికి తగ్గ రెట్టింపు ఘనతనిచ్చి ఆమె పాప క్షమాపణనిచ్చి పరిశుద్ధపరిచి నూతనపరిచి సమాజంలో కుటుంబంలో ఒక గౌరవప్రదమైన స్త్రీగా నిలబెట్టి అమ్మా అని పిలిచి ఘనపరిచిన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళని అవమానపరచడండి. కనుక నీ ఆత్మీయ జీవితంలో సోమరి చిమ్మల దగ్గరికి వెళ్ళు, జ్ఞానం తెచ్చుకో, వాటి నడతలను కనిపెట్టు. వాటి న్యాయాధిపతి లేడు, అధికారి లేడు, విచారణకర్త లేడు. ఎందుకంటే అవి జ్ఞానము కలిగి తమ పనులు తాము నెరవేరుస్తావని. ఈరోజున న్యాయం ఎందుకు అవసరమైందంటే ఆమెకు అన్యాయం చేశారు కాబట్టి న్యాయ తీర్పులోకి వచ్చింది. అదేవిధంగా పురుషుణ్ణి స్త్రీని ఇద్దరు శిక్షించినట్టయితే దానికి న్యాయ తీర్పు అవసరంలా, నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని చెప్పేసి ఆమె రానవసరం లేదు. కనుక ఈ ప్రాంత ప్రజలలో ఎవరు లేరండి అధికార బలం చేట. కనుక ఎవరు అవమానపరచబడతలా నిర్భయముగాను సుఖముగాను ఉన్నారు ఆ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ప్రజలు తమను తాము అందరూ కలిసి
ఐక్యతగా ఉన్నారు కాబట్టి నెమ్మదిగాను నిర్భయముగాను సుఖముగాను ఉన్నారు. న్యాయాధిపతి అక్కడ అవసరం అలా. ఇంకొక విషయాన్ని మనం గమని చదివినట్లయితే రాజుల మొదటి గ్రంథం 3:16 మనం గమని చదివినట్లయితే, తర్వాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునందుకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేస్తును, నా ఏలినవాడా చిత్తగించుము, నేను ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించు. 22 చదవండి. అంతలో రెండవ స్త్రీ అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది. చరిత్ర అందరూ తెలుసండి, చాలా మందికి తెలియని వాళ్ళు బైబిల్ ధ్యానించండి తెలుసుకుంటారు. రాజుగారి దగ్గరకు వచ్చారు న్యాయ తీర్పు కోసం. న్యాయాధిపతి అవసరమైంది అక్కడ. ఎందుకు అవసరమైంది? అసలు న్యాయాధిపతి అవసరం ఏంటంటే, ఎందుకు అవసరమైందంటే అక్కడ అవసరమైంది. ఒక వేశ్యలైన ఇద్దరు స్త్రీలు ఒక ఇంట్లో ఉన్నారు. ఒక స్త్రీ ముందు వెళ్ళింది, ఒక బాబును కన్నది. కనిన తర్వాత 3వ నాటికి ఇంకో స్త్రీ వచ్చింది, ఆమె కూడా ఇంకొక బాబును కన్నది. కనిన తర్వాత మొట్టమొదటి స్త్రీ, రెండవ స్త్రీ ఇద్దరు నిద్రపోతున్నారు. రెండవ స్త్రీ నిద్రమత్తులో తన బాబు మీద పడి, పిల్లవాడి మీద పడి పని పడని వెంటనే చచ్చిపోయాడు. ఆమె రాత్రి మెలుకు లేచి ఆ చనిపోయిన బిడ్డని బ్రతికున్న బిడ్డ దగ్గర పెట్టి బ్రతికున్న బిడ్డని తను తీసుకుంది. ఇంకా ప్రశాంతంగా నిద్రపోతుంది, నా బిడ్డ బతుకున్నాళ్ళే అనుకున్నట్టుగా. ఈ మొదటి స్త్రీ లేచి ఉదయాన్నే బిడ్డ ఎడవట్లేదు, ఏంది పాలు ఇవ్వాలి కదా, తాగాలి కదా అని చెప్పేసి బిడ్డ పాలు పట్టడం చూస్తే పాలు తాగట్లా చనిపోయి ఉంది. అయ్యో నా బిడ్డ చనిపోయాడే అంది. వెంటనే డౌట్ వచ్చి ఆ బిడ్డను తీరు చూస్తే ఆ బిడ్డ ఆ బిడ్డ కాదు. సరే అని చెప్పేసి పక్కన దగ్గర చూస్తే ఆ బిడ్డ ఆ బిడ్డ. ఏమ్మా ఈ బిడ్డ నా బిడ్డ కాదు కదా, ఆ బిడ్డ కదా నాదంటే, ఏ కాదు నాది, నీ దిక్కును చూడు చెప్పుకోమంది. ఆ స్త్రీ వచ్చింది, ఇద్దరు వచ్చారు రాజుగారి దగ్గరకు వచ్చి తన సంగతి చెబుతూ ఉన్నది. చెబుతూ ఉంటట్టే ఈ రెండవ స్త్రీ మాట్లాడినట్లా తన విషయం చెప్పింది కదా, ఇది జరిగిందా అని చెప్పేసి ఆ చెప్పిందాక ఉండాలా, చెప్పిందాక వినకుండా దౌర్జన్యం గాయమా. అంతలో రెండవ స్త్రీ అది కాదు, బ్రతికి ఉన్న బిడ్డే నా బిడ్డ అని చెప్పేసేసి ఎదురుదాడికి దిగిందండి. ఈరోజు మీరు చూడండి, ఎక్కడైనా సరే ఎదుటోడు మాట్లాడినేరో నోరుంటే చాలు అంటారు కదండి, నోరుండడు బలం అండి. నోరుండడు ఎక్కడైనా బతకగలుగుతాడండి, నోరుండడు ఏమని చేయగలుగుతాడు. నిజమే, నోరు లేని ఎక్కడా బతకలేడు. వాడు న్యాయం చేసి న్యాయంగా నడుచుకుంటున్నా, ఎవరి జోలికి పోకపోయినా తన పని తాను చేసుకుంటున్నా, నోట్లో నాలుగు లేనుడు ఎట బతుకుతారా అంటారు, నాలుగు లేనుడు ఎట బతుకుతారంటారు. నాలుగు ఉంటే చాలు, వాడు ఏమి చేయపోయినా అసలు ఆ నాలుగుతో బతుకుతారు. ఈ రోజున జనులు ఏమైపోయారంటే అట్లా తయారైపోయారండి. వాళ్ళు మాట్లాడి చెప్పు, మాట్లాడిన వాళ్ళే కదా, వాడు చెప్పే చెప్పిన తర్వాత నువ్వు చెప్పు, అట్లా కాదు. ఇక వీడు మాట్లాడితే ఎదుటోడు నోరు తెరవకూడదండి. వీళ్ళు మాట్లాడిన చెప్పు జనాలు అనాల్సిందే, వాళ్ళు మాట్లాడితేనే వీళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడినాడు. కొంతమందిని చూస్తే అసలు వీళ్ళు మనుషుల జంతువులు అర్థం కాదు, ఏ బెటరు ఊరే నీ చెప్పింది విన్నావు కదా, ఎదురోడు చెప్పిందాక వినాలి కదా. విన్నారు, దౌర్జన్యం. అక్కడ న్యాయ తీర్పు ఎందుకు అవసరమైందంటే దౌర్జన్యం, అక్కడ దౌర్జన్యం అది. నోరుండోడిది న్యాయం అని చెప్పేసి అంటా ఉంటుంటారు. నోరు లేదంటే వాడు న్యాయం చేసిన అన్యాయమే వస్తుంది. అది కాదు ఈ బిడ్డనని చెప్పి చెబుతుంది. చెబితే రాజు ఏం చేశారు, సర్లే ఈ తీర్పు నేను తీరుస్తానని చెప్పేసి జ్ఞానం కలిగిన వాడు రాజు ఆ కత్తి తీసుకొచ్చేసేసి ఒక బిడ్డని, బతుకున్న బిడ్డను చంపేసేసేసి దాని సగం దీని సగం ఇవ్వన్నారండి. ఏమంటే అల్లాడు ఒక బిడ్డ చచ్చిపోయారు, రెండో బిడ్డ చావటానికి కూడా ఈ దుర్మార్గురాలు ఒప్పుకుందండి. కానీ కన్న తల్లి ఉందే, అయ్యా రాజుగారు అన్నేం చేయబాక, చంపబాక, నేను బతికితే పెంచుకుందామని వచ్చా. వాడు రెండు ముక్కలు చేస్తే వాడేట ప్రాణాలతో ఉంటాడండి, వాడు చచ్చిపోతాడు. వాడు చావున అవసరంలా, నా దగ్గర ఉండిపోయిన దాని దగ్గర ప్రాణాలతో బతుకుతాడయ్యా, ఆంకేచ్చేసేయండి అన్నాడు. అన్నది ఆంకేచ్చేసేయండి. న్యాయ తీర్పు ఎందుకు అవసరమైంది? నిద్రమత్తులో తన పక్కన పసికందు ఉన్నాడనే వివేచన జ్ఞానం లేకుండా ప్రవర్తించి తన పిల్లను చంపుకుంది. అయ్యో నా బిడ్డ చచ్చిపోయారే, ఏంటి దేవుడా అని చెప్పేసి వెతుకుంటే ఇంకో బిడ్డని దేవుడిచ్చేవాడు.
అంటే ఈ రోజున న్యాయాధిపతి ఎందుకు అవసరమైందంటే నువ్వు చేయవలసిన పని నువ్వు చేయట్లా, నువ్వు చేయకూడని పనులు చేస్తూ ఉన్నావు, వెళ్ళవలసిన మార్గాలు వెళ్ళట్లా, వెళ్ళకూడని మార్గాలు వెళుతున్నావు. అందువలన న్యాయాధిపతులు అవసరమైంది జనులారా. ఎదుటి మీద నువ్వు అక్రమం చేస్తున్నావు, దౌర్జన్యం చేస్తున్నావు, ఇదేమైనా ప్రశ్నిస్తే నోరు నుండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, తర్వాత వినేవాడు కూడా నోరు నుండి మాట్లాడుతున్నారు కదా నిజమని అనుకుంటాండే, వాడు నోరు తెరవట్లా తప్పు చేశాడు అనుకుంటా, నిజమే వాడు పొల్లెత్తి మాట్లాడతలా, వాడు ఇది అఘోరం చేస్తుంటాడు, వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఏ తప్పు చేయాల, మాట్లాడితే మాట్లాడకపోతే తప్పులు నిర్ణయించకూడదండే, నోటి మాటను బట్టి న్యాయ తీర్పు తెరచకూడదు. నోరుండడు నోరున్నట్టు మాట్లాడతాడు, మంచివాడు నోరున్నా కూడా మౌనంగా ఉంటాడు. ఆ మొదటి స్త్రీ తన సమస్యను బ్రతిమలాడి చెప్పుకుంటుంది, రెండవ స్త్రీ దౌర్జన్యంగా మాట్లాడుతుంది, ఎదుటివారు నోరు ఎత్తనీయకుండా చేస్తుంది, దౌర్జన్యం చేస్తాం. న్యాయాధిపతి ఎందుకు అవసరమైందంటే ఈ రోజున మనిషి మనిషిగా బ్రతకకుండా, తన పనిని తను చక్కపెట్టకుండా, తన జీవితాన్ని కాపాడుకోకుండా, నిద్రమత్తుతో ఎచ్చలవిడితనంగా తిరిగి ప్రవర్తించి సుఖభోగాలకు అలవాటు పడి ఎదుటి వారిని దౌర్జన్యం చేస్తే న్యాయాధిపతి జీవాధిపతికి యేసు ప్రభు రావచ్చు. ఈరోజు నీకు డబ్బు ఉందని, అధికారం ఉందని, నీ మాట చెల్లుబడుతుందని చెప్పేసి ఇక్కడ నీ పక్షాన్ని న్యాయం తీర్చుకోవచ్చు. యేసు ప్రభుని దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని చూడగలిగిన దేవుడు, హృదయంతరంగాన్ని ఎరగగలిగిన దేవుడు, న్యాయాన్ని న్యాయంగా గ్రహించి న్యాయ తీర్పు ఇచ్చే దేవుడు యేసు ప్రభు. ఇక్కడ నీ పక్షాన న్యాయం తీర్చుకోవచ్చు. చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ప్రభు కనికరిస్తాడు. మూడో మాట, ఇంకో మాట మనం గమనించి చదివినట్లయితే యాకోబు పత్రిక 5:9 సహోదరులారా, తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనుకోకొనకూడదు, ఒకరి మీద ఒకడు సనుకోకొనకూడదు. ఇదిగో న్యాయాధిపతి వాగట నిలిచి ఉన్నాడు. ఎందుకు న్యాయాధిపతి అవసరమైంది? ఎందుకు న్యాయ తీర్పులకు వస్తున్నారు? సహోదరులారా, ఒకడి మీద ఒకడు సనుకోకొనకూడి. ఎందుకు సనుకుంటున్నావు? సనుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్నంతలో తృప్తిగా ఉండు, ఉన్నంతలో ప్రశాంతంగా ఉండు. వాళ్ళు బాగున్నారు, నేను చెడిపోతున్నాను, వాళ్ళు ఎట్టున్నారు, నేను ఎట్టు అయిపోయాను, వాళ్ళు అట్లెందుకు కాలే ఎట్లెందుకు కానీ సడుక్కోవలసిన అవసరం ఏమొచ్చిందండి? ఒక ఆత్మీయుడిగా, ఒక మనిషిగా ఎదుటి వారి మీద సణిగి గొనగవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన రాకడికి ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, ప్రభుత్వ యుగాలు నివసించాలని కోరుకుంటే పరిశుద్ధులారా, మీ హృదయంలో సణుగులు సంశయములు ఉండకూడదు. ఎందుకు సణుకుంటున్నావు? సణుకున్నావంటే న్యాయాధిపతి నీ వాగడ నిలుస్తాడు, న్యాయ తీర్పు తీరుస్తాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు సణుగుతున్నావు? సణుగుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నీకున్నంతలో నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు తృప్తిగా ఉండవు, నీకున్నంతలో నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండవు. వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేతనేది చేస్తున్నారు, నీ చేత కాలేదు, అయ్యా నా పరిస్థితి ఇట్లా ఉంది, నేనేం చేయలేకపోతున్నా, ఏం సాధించలేకపోతున్నాను, బ్రతకలేకపోతున్నాను, నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను, బాగా చదువుకోలేకపోతున్నాను, నాకు ఇబ్బందిగా ఉంది, నీవి దీన్ని ఎట్లా సాధించావని అడిగితే తనకు తెలిసిన మార్గాన్ని చెబుతాడు. తెలిసినప్పుడు నువ్వు దాన్ని అనుభవించి అనుసరించి ఆ మార్గంలో నడుచుకుంటూ ఆ త్రోవలో వెళ్ళగలిగితే నువ్వు కూడా ఆ విధంగా ఉన్నత స్థితిలోకి వెళతావు. ఆ చేయటం చేతగాక సణుక్కొని గుణుక్కొని వాళ్ళట్టయిపోయారు, వీళ్ళట్టయిపోయారు, మేమెట్టయిపోయేవేంటి, ఎందుకు ఇట్లట్టున్నారని చెప్పేసి సణగొద్దు, సణుక్కొని అవసరంలా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో సణుగులు సంశయములు లేని వారై ప్రభు రాకడకి సిద్ధపడని. ఒక యజమానుడు ఉన్నాడు, ద్రాక్ష తోట యజమానుడు. ద్రాక్ష తోట యజమానుడు పొద్దున వచ్చాడు పనికి, పనులు మనుషులు తీసుకెళ్ళటానికి. నిలబడ్డాడయ్యా, నువ్వు ఏదో పని చేస్తే అయితే కూలిస్తానన్నాడు, వెళ్ళాడు తోటలోకి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. తర్వాత 8 అప్పుడు వచ్చాడు, అక్కడ పనోళ్ళు ఉన్నారు. పనోళ్ళు అంటే వెళ్ళండి, నేను పనిలోకి పెట్టుకుంటాను, మీకు కూలిస్తానన్నాడు. తర్వాత 12 సాయంత్రం 4 కూడా వచ్చాడండి. వచ్చిన తర్వాత పనులు చేసేసే సరైపోయింది. వెళ్ళేటప్పుడు ఆ యజమానుడు ఒక్కొక్కడికి పని చొప్పున ఇస్తూ ఉన్నాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం 4 వచ్చినాడు కూడా సమానంగా జీతం ఇచ్చాడండి. ఇస్తే ఆ మొదట వచ్చిన వాడు సణుగుతున్నాడు,
ఇదేం న్యాయం అండి, నేను పొద్దున సాయంకాలం పనిచేశాను, వీడు ఎప్పుడు వచ్చాడు అంటున్నాడు. సనగాల్సిన పని ఏంది అయ్యా, అతను ఇప్పుడు వచ్చాడు, నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, నేను ఉదయం నుంచి పనిచేశాను కదా, నాకేమైనా కొంచెం ఇవ్వగలుగుతావని అడిగితే ఆ యజమానుడు నిజమే కదా వీడు ఉదయం నుంచి పనిచేశాడులే సార్ ఏం చెప్పేసి దయదలిచి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇచ్చేవాడేమో, ఎక్స్ట్రా ఇచ్చేవాడేమో. అతను అట్లా అంటల్లా, పొద్దుంచి పనిచేసే నాతోటి ఇప్పుడు వచ్చిన వీడికి సమానంగా ఎట్లా ఇస్తావని కూలి అంటున్నాడు. ఆయన జీతం, ఆయన కూలి, ఆయన పని, ఆయన తోట, నీకెందుకు? నీకు చెప్పిన మాట ఏంది, నువ్వు ఉదయం సాయంత్రం జాబ్ పనిచేస్తే 500 ఇస్తానన్నాడు. వెళ్ళు తీసుకో నీ జీతం, నువ్వు నీ కూలి నువ్వు తీసుకొని వెళ్ళు. అతనితో ఒక మాట చెప్పాడు, ఇప్పుడు దాకా ఎందుకున్నారంటే పనికి ఎవరు పెట్టుకుని మేము ఎక్కడ ఎదురు చూస్తున్నామన్నాడు. సరే వెళ్ళమన్నాడు. వెళ్ళేటప్పుడు సర్లే సర్లే, అతను కూడా కూలీలే గంటలేక లెక్క కడుతుంది దీనికిలే, ఇదిగో నీ కూడా ఇది 500 తీసుకుని రోజు కూలి అని చెప్పి ఇచ్చేసేసాడు. అయ్యా నా కొంచెం ఏదన్నా ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా, నేను ఉదయించి పనిచేశాను, అతను ఇప్పుడు వచ్చాడు కదని చెప్పేసి అడిగితే అతనికి ఇతను యజమానుడు ఏదైనా ఎక్స్ట్రా ఇచ్చేవాడేమో. కానీ సణుగుతున్నాడండి, సణుగుతున్నాడు. సణుక్కోవలసిన పని ఏంటి నీకు, సణగవలసిన పని ఏంటండి నీ జీవితంలో? ఈరోజు ఆత్మీయ జీవితంలో సడిగెత్తే న్యాయాధిపతి నీ వాకటని నిలుస్తాడు, న్యాయ తీర్పులకు వస్తావు. సణగవద్దు. నీ కష్టమేందో, నీ ప్రయాసమేందో, నీ సామర్థ్యం ఏందో గుర్తెరిగి ఇది నా సామర్థ్యం, ఇది నా శక్తి, ఇది నాకు రావాల్సింది, నాకు వచ్చింది అని ఉన్నదాంతో తృప్తిగా ఉండగలిగితే ప్రభుత్వ యుగాలు నివసించగలుగుతారు. అట్లా కాకుండా సణుక్కొని గొణుక్కొని బాధపడ్డావంటే న్యాయ తీర్పులో నువ్వు శిక్ష అనుభవిస్తావు, నరకలో పడతావండి. ఈ మాటలు వింటున్న పరిశుద్ధులారా, జనులారా, మీరు సణిగి గుణిగి దేవుని శిక్షకి గురి కావద్దు. ఈ చెమలు ఉన్నాయే, న్యాయాధిపతి లేదు, అధిపతి లేదు, అధికారి లేడు, విచారణకర్త లేదు, తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నాయి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసుకొని ఉన్నంతలో తృప్తిగా ఉండు. సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభదాయకమైంది. తృప్తికరమైన జీవితం గొప్ప లాభదాయకమైనది. అత్యాశగా పోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసేసి వ్యర్థమైన ఆలోచనలు తెచ్చుకొని వాళ్ళు ఎందుకు అట్టున్నారు, నేనెందుకు అట్ట అయిపోయి చెప్పేసి సణిగి గొణుగుతున్న ప్రజలారా, దేవుని శిక్షకి గురి కావద్దు. ప్రభు రాకడికి సిద్ధపడినట్లుగా సంశయాలు సణుగులు లేకుండా ప్రభు రాకడిని మనం ఆకాంక్షిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. న్యాయాధిపతులు అవసరమండి, నాయకులు అవసరమా, అధిపతులు అవసరమా, న్యాయాధిపతులు అవసరమా? జీవాధిపతి సర్వశక్తివంతుడా, ఈ మాటను మా హృదయాలలో ఫలభర్తంగా మార్చండి. క్షేముల దగ్గర జ్ఞానము తెచ్చుకోమన్నావు, జ్ఞానం తెచ్చుకుంటున్నా, జ్ఞానం లేనివాడు జ్ఞానం ఇచ్చే దేవుడుగా నేను వేడుకుంటూ ఉన్నామా. సుఖభోగాలను విడిచిపెట్టి విచ్చలతనంగా ప్రవర్తించక భయభక్తులతో ఉన్న వారిని కనికరించండి. దయగలన తండ్రి, హృదయంలోని సణుగు గొణుగు సంశయాలను తీసివేయండి. సణిగి గొణిగి శిక్షావిధి గురి కాకుండా సహాయము దయచేయండి. దయగలన దేవా, ఉన్నంతలో తృప్తిగా ఉంటూ ఆరాధనలో పాలు పొందిన వారు అన్ని విషయాలలో ఆశీర్వదించండి. ఈ సేవని పరిచయన మమ్మలను ప్రేమించి ప్రోత్సహిస్తున్న వారికి ఇంకొన్ని దీవులను మేలులను దయచేయండి. సమస్త నీ నామ మహిమార్థమై జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును న్యాయాధిపతులు లేకుండా ప్రభువే న్యాయాధిపతి అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.